అందరికీ నమస్కారం నేను మొట్టమొదటగా రెండు సంవత్సరాల క్రితం లోక్సత్తా పార్టీ కృష్ణా జిల్లా సెక్రటరీగా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో మనకి నాయకత్వం ఉంది ఆ నాయకత్వం ద్వారా పార్టీని ఎలా అభివృద్ధి చేయగలము అని చూసినప్పుడు ఎన్నో చోట్ల నేను ఈ పార్టీని అభివృద్ధి చేయడానికి మనం ఉన్నటువంటి చిన్న దశ నుంచి దీన్ని ఎట్లా అని ఆశించి చూశాను దాంట్లో ప్రధానంగా నాకు మాట్లాంగ్ గ్రామంలో నాయకత్వం మనం ఎలా అధికారాన్ని చే చేజిక్కించుకోవాలి అధికారం ద్వారా ప్రజలకి ఎలా సేవ చేయాలి ఇక్కడ ఇబ్బంది పడుతున్న వా ప్రజలకి ఎలా మనం మౌలిక సదుపాయాలు చేయాలని చెప్పేసి ఇక్కడ యువత తాపత్రయాన్ని చూసి నేను మాట్లాని గ్రామం ఇక్కడి నుంచైనా కనీసం మన పార్టీని అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టాము దాంట్లో ప్రధానంగా ఇక్కడ ఏడుకొండలు అట్లాగే రావణమూర్తి వాళ్ళ మిత్ర బృందం ఇక్కడంతా గ్రామంలో చేసినటువంటి మన లిక్కర్కి వ్యతిరేకంగా మద్య మధ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి మూమెంట్స్ కానీ ఇక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేసినటువంటిది కానీ ఇక్కడ యువతలో మద్యానికి లోను కాకుండా వాళ్ళని తీర్చిదిద్దటంలో కానీ వాళ్ళు ఎంతో కృషి చేశారు అది నన్ను ఎంతగానో ఇంకా చూడటానికి వీళ్ళ వీళ్ళతో కలిసి పనిచేయటానికి నన్ను ప్రోత్సహించింది దాని మూలంగానే ఈ గ్రామానికి పలుమార్లు వచ్చి మన నాయకులతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏడుకొండలు రావణమూర్తి వీళ్ళందరితో కూడా కలిసి పనిచేయటం జరిగింది ఆ సందర్భంలో ఈ గ్రామంలో ఈ గ్రామమే కాదు ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రధానంగా మంచి మంచినీటి సమస్య అనేది ప్రధానంగా నాకు కనబడింది దాంట్లో ఇక్కడ మంచి నాయకత్వం ఉండటం వల్ల ఇక్కడ ఒక రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ పెడితే బాగుంటుంది అనేది మాకు మొట్టమొదటి నుంచి కూడా ఉంది ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ని మనం తీసుకుంటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాటర్ వల్ల మంచినీళ్ళ వల్ల లే మంచినీళ్ళ లేమి వల్ల వచ్చేటువంటి జబ్బులు ఇక్కడ మేము గమనించాం జ్వరాలు కానీ ఇతరత్ర జబ్బులు కానీ ఇక్కడ ఎంతోమందికి మంచినీళ్ళు లేక చూసాము అలాగే మురుగోతుల్లోంచి నీళ్లు తీసుకెళ్ళి వాటిని వంటకి అలాగే ఇంట్లో మంచినీళ్ళు తాగటానికి కూడాను అవే నీళ్లు మమ్మల్ని కలిచివేసినాయి ఎంత చూసిన తర్వాత అదే సందర్భంలో శేషమ్మ గారు మనకి ఇక్కడ ఐదో వార్డు నుంచి గెలవటం అట్లాగే ఇక్కడ నాయకత్వం ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రామంలో ఐదో వార్డులో మనం గెలవటం అంటే డబ్బుకి మద్యానికి బానిసలను చేసేసినటువంటి నాయకులు ఇక్కడ వాళ్ళు డబ్బు వెరవకుండా ఖర్చు పెట్టారు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు దాన్ని కూడా ఎదుర్కొని మన కార్యకర్తలు గట్టిగా ఏడుకొండల గారి నాయకత్వంలో గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది ఈ ఇదే అందరికీ స్ఫూర్తినిచ్చింది నే మేమందరం కూర్చుని మాట్లాడుకుని చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యల్లో ఒక ఈ గ్రామానికి తగ్గంత ఒక గంటకి వెయ్యి లీటర్లు డిశ్చార్జ్ చేసేటువంటి ఆర్ఓ ప్లాంట్ ప్లాంట్ కనుక పెడితే ఇక్కడ పదకొండు వందల గడపలు ఉన్నాయి అంటే పదకొండు వందల ఇళ్ళు ఉన్నాయి దాదాపు ఐదు వేల మంది జనాభా ఉన్నారు అట్లాగే మూడు వేల చిలక ఇక్కడ ఓటింగ్ ఉంది వీళ్ళందరినీ ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక వెయ్యి లీటర్లు ప్లాంటు గంటకి వెయ్యి లీటర్లు డిశ్చార్జ్ చేసే ప్లాంట్ కనుక పెడితే ఇక్కడ ప్రజలకి ముందు మంచినీళ్ళని ఇవ్వటమే కాకుండా వాటర్ బౌండెడ్ డిసీజెస్ని మనం ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అవుతాం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో కొంత ఉత్సాహాన్ని కల్పించటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపటం గ్రామానికి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేక డ్రైనేజ్ లేక ఇక్కడ రోడ్లు సరిగ్గా లేక పాఠశాలలో ఆడపిల్లలకి సరైనటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక ఇట్లా అట్లాగే ప్రతి ఇంటికి కూడా సరైనటువంటి మరుగుదొడ్డి సదుపాయం లేదు ఇటువంటి అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి వచ్చినా కూడా వీటిల్లో చాలా సమస్యలు ప్రభుత్వంలోకి మనం వెళితే తప్పితే రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తే తప్పితే తీర్చలేనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయ సహకారాలు అందించినంత మాత్రాన ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసేవి కావు అందుకనే ముందు ఆర్ఓ ప్లాంట్తో మనం ఇక్కడ తీసుకురావటం అట్లాగే దీనికి ప్రధానంగా మీ అందరికీ తెలియాలి మనం ఈ గ్రామంలో పెడదాము అని అనుకోగానే మనకి తిరుమాను సీతయ్య గారు అట్లాగే తిరుమాని మంగమ్మ గారు కీర్తిష్లు మేఘ మేక శ్రీరామ్మూర్తి గారు అట్లాగే మేక లక్ష్మణ స్వామి గారు కూడా మనకి స్థలాన్ని వెంటనే వచ్చి డొనేట్ చేశారు మనం చాలా తెలుసుకోవాలి గ్రామాల్లో ఇట్లా మనం ఒకటి పెడతాము దాతలు మనకు వచ్చారు అనగానే వాళ్ళు ఇవాళ ప్రతి గజం కూడా రేట్లు పెరిగిపోయిన సందర్భంలో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ పిల్లలు ముందుకొచ్చి ఈ స్థలాన్ని మనకి ఈ లోక్ సత్తా పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం జరిగింది వీళ్ళందరూ కూడా నవయోగ సేవా సమితి అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ చేసుకుంటున్నారని అలాగే ఫర్దర్గా ఇక్కడ ప్లాంట్ పెట్టిన తర్వాత కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఇక్కడ బోర్వెల్ వేస్తే మొట్టమొదటిలో ఫస్ట్ బోర్వెల్ వేసినప్పుడు తొమ్మిది వేలు పాయింట్లు డిపా సాలిడ్స్ డిపాజిట్ అయి ఉన్నాయి అటువంటి దాన్ని శుద్ధి చేయాలి అంటే మన ప్లాంట్కి కెపాసిటీకి పూర్తి కెపాసిటీలో వెయ్యి లీటర్లు డిశ్చార్జ్ అవ్వటం లేదు వెంటనే దాన్ని మార్చి చిన్న చిన్న బోర్వెల్స్ వేసి దాని నుంచి తీసుకురావటం వల్ల ఆ బోర్వెల్ నుంచి నాలుగు వేల ఐదు వందల పర్సెంట్ పాయింట్స్ ఉన్నటువంటి టీడీఎస్ ఉన్నటువంటిది వచ్చింది ఆ వాటర్లో అప్పటికి ఈ వాటర్ని శుద్ధి చేస్తే మనకి ఎక్కువ సాలిడ్స్ ఉన్నటువంటి దాన్ని శుద్ధి చేయటం వల్ల వెయ్యి లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ నుంచి ఆరు వందల లీటర్లే ఇప్పుడు మనకి మంచినీళ్ళు వస్తున్నాయి ప్రస్తుతానికి ఈ గ్రామంలో ఇవా ప్రస్తుతానికి రెండు వేల లీటర్లు ప్రజలు వాడుకోవటం జరుగుతుంది ఇక్కడ మన కెపాసిటీ ఇప్పుడు ప్రస్తుతం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు శుద్ధి చేసే అవకాశం ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పవర్ అవైలబిలిటీ అనేటువంటిది చాలా కష్టం గ్రామాల్లో ఐదు గంటల నుంచి ఏడు గంటలకు మించి మనకు కావలసినటువంటి పవర్ ఉండకపోవటం వల్ల మనం పూర్తి సామర్థ్యంలో ప్లాంట్ నడపటం అనేది మనకి సాధ్యం కావట్లేదు ఐదు ఏడు ఏడు గంటల మధ్యలో వచ్చేటువంటి ప్లాంట్ నుంచే ఇప్పుడు మనకి దాదాపు ఒక నాలుగు వేలు లీటర్ల వరకు మనం శుద్ధి చేయగలిగేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఇక్కడ ప్రజలు రెండు వేల లీటర్ల వరకు వాడుకోవటం జరుగుతుంది ఇక ఇది ఇప్పుడు అందరికీ కొద్ది రోజుల్లో వచ్చింది కాబట్టి అందరికీ ఇది తెలియటం వల్ల ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవటం పెరుగుతుంది దీని ద్వారా రేపు సంక్రాంతి దాటే నాటికి దాదాపు నాలుగైదు వేల లీటర్లకి ఈ మంచినీరు వాడకం పెరుగుతుంది ఈ మధ్యన నాతో పీపుల్ ఫర్ లోక్ సత్తా నాతో కాంటాక్ట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రాణ్బోత్ గారు నాతో డిస్కస్ చేస్తూ దీనికి కావలసినటువంటి సాఫ్ట్నింగ్ ప్లాంట్ కూడా ఇంటర్మీడియట్గా పెడదాం ఆ సాఫ్ట్నింగ్ ప్లాంట్ పెట్టడం వల్ల వెయ్యి లీటర్లు పూర్తి సామర్థ్యానికి వస్తుందని మేము చెప్పటం వల్ల వారు కూడా ఫర్దర్గా దీనికి మన ప్రవాస భారతీయులు అందరూ కలిసి ఇంకొక డెబ్భై వేల రూపాయల పైన ఇక్కడికి సహాయక సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు అందరికీ కూడా పీపుల్ ఫర్ లోక్ సత్తా సభ్యులు అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది మన బాధ్యతగా మీరు ఫీల్ అయ్యి చేస్తున్నారు ఆ విషయం నాకు తెలుసు ఇదేదో ఒకళ్ళకి దానం ఇవ్వటమనో ఏదో మనం ఇస్తున్నాం వాళ్ళు పుచ్చుకోవటం అనో దానికి మీరు పూర్తిగా వ్యతిరేకం అది నాకు తెలుసు ఇది మీ బాధ్యతగా తీసుకుని మన దేశంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కొంతవరకైనా మనం తీర్చగలము అనేటువంటి ఉన్నతమైనటువంటి ధ్యేయంతో మీ అందరూ ముందుకు వచ్చారు దానికి ప్రధానంగా మీ అందరికీ కూడా పేరు పేరున నా నా తరఫున రాజేంద్ర గారి తరఫున రాజేంద్ర గారు మీ అందరికీ తెలియాలి రాజేంద్ర గారు మన విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ వారు మీ ఇద్దరం కూడా కలిసి ఆయన అర్బన్ ప్రెసిడెంట్ అయినా కూడా జిల్లా సమస్యల్లో ఎప్పుడు నేను అడగగానే వారు నాతో పాటు వచ్చి ఈ సమస్యల మీద ప్రజల్లోకి వచ్చి వారు నాతో పాటు కలిసి చేస్తున్నటువంటి వారికి అలాగే ప్రధానంగా ఈ గ్రామస్తులకి వీళ్ళు ఎక్కడా లేనంత చైతన్యం ఈ గ్రామంలో నేను చూశాను వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ గ్రామాన్ని మనమే బాగు చేసుకుందాం అని చెప్పేసి ముందుకు రావటం ఏడుకొండల నాయకత్వంలో ఈ గ్రామాన్ని బాగు చేసుకుందాం అనేటువంటి దృష్టితో ముందుకు రావటం వారందరికి కూడా నా అభినందనలు అలాగే ఒక మంచి చేస్తుంటే ఆ మంచికి అందరి సహకారం ఉంటుంది ప్రతి పార్టీలో కూడా మంచివాళ్ళు కూడా ఉంటారు ఒక గ్రామంలో మంచి పని చేస్తున్నామంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏడుకొండలకి సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నేను ఒక విషయం చెప్పగలను ఈ గ్రామం రాబోయే రోజుల్లో ప్రజలు లోక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏడుకొండల నాయకత్వంలో ఇక్కడ పంచాయతీని ఖచ్చితంగా తీసుకొస్తారని లోక్ సత్తా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు అవుతుందని అలాగే ఇక్కడ ఎన్నో మౌలికమైనటువంటి మనం సాధించుకోవాల్సి ఉన్నాయి పారిశుద్ధ్యం ప్రధానంగా ఇక్కడ పారిశుద్ధ్యం మీద కొంత శ్రద్ధ పెడితే మనం వాటర్ బౌండెడ్ డిసీజెస్ నుంచి ఎలా అయితే ఇప్పుడు బయటపడటానికి చేసుకోగలిగామో అలాగే రేపు ఈ పారిశుద్ధ్యం లేం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి చాలా రకాలైనటువంటి మలేరియా లాంటివి అటువంటివి కూడా ఇక్కడ దోమకాటు వల్ల వచ్చేటువంటి జబ్బులు ఉన్నాయి వీటన్నిటి నుంచి కూడా మనం ప్రజల్ని బయట వేయాలంటే మన ప్రభుత్వం రాక తప్పదు ఈ ఈ జయంతోనే మేమందరం కలిసి మేమందరం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం ప్రధానంగా నవయోగ శా సేవా సమితి సభ్యులకి లోక్ సత్తా పార్టీ కార్యకర్తలకి అందరికీ లోక్ సత్తా పార్టీ జిల్లా విభాగం నుంచి అట్లాగే రాష్ట్ర విభాగం నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో ఏడుకొండల నాయకత్వంలో ఈ మండలంలో ఇప్పటికే తొమ్మిది గ్రామాల్లో మనం నాయకత్వాన్ని తీసుకురావటం జరిగింది రాబోయే గ్రా రోజుల్లో ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తక్కిన గ్రామాల ప్రజలను కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళందరూ కూడా లోక్ సత్తా పార్టీ అభ్యర్థులని నుంచోబెట్టుకుని గెలిపించుకుని ఇక్కడ మంచి ప్రభుత్వాలని గ్రామ ప్రభుత్వాలని ఏర్పరచుకుంటారని నేను తలుస్తూ ఈ గ్రామ ప్రజలకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను